గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏకలవ్య కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 12, 2020 నాటి కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ యొక్క వాల్యూమ్ 2 భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఎక్కువగా చర్చల్లోకి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీ. ఈరోజు ప్లాస్మా థెరపీని ఐసీఎంఆర్ ఆమోదించడం జరిగింది. ఈ అందువలన ఈ ఐసీఎంఆర్ అంటే ఏంటి, అసలు ప్లాస్మా థెరపీ అంటే ఏంటి అన్న దాని గురించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చేటువంటి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఈ ప్లాస్మా థెరపీ గురించి ప్రశ్నలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాస్మా థెరపీ గురించి ఎక్కువగా విస్తృతమైనటువంటి ప్రయోగాలు జరుగుతున్న సందర్భంలో దీని గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల గురించి ఒకసారి గమనిద్దాం. భారతదేశంలో కరోనా వైరస్ రోగులకు ఎటువంటి థెరపీని ఇటీవల ఐసీఎంఆర్ ఆమోదించింది అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అది ప్లాస్మా థెరపీ. అలాగే కరోనా వైరస్ రోగులకు రోగ నివారణకు ఇటీవల ఐసీఎంఆర్ ఆమోదించినటువంటి ప్లాస్మా థెరపీలో వినియోగించనున్న ప్లాస్మాను ఎవరి నుంచి సంగ్రహిస్తారు అని అంటే వ్యాధి బారిన పడినటువంటి వ్యక్తి యొక్క రక్తం నుంచి ఈ ప్లాస్మాను తీసుకొని వ్యాధి గురైనటువంటి రోగికి మళ్ళీ తిరిగి అందిస్తూ ఉంటారు. అలాగే గతంలో ఏ వ్యాధి నివారణకు ప్లాస్మా థెరపీని విస్తృతంగా ఉపయోగించడం జరిగిందంటే ఎబోలా వ్యాధి నివారణకి ఈ ప్లాస్మా థెరపీని ఎక్కువగా వాడారు. అలాగే ఒక వ్యక్తి ఒక వ్యాధికారక జీవికి సంక్రమణ పొందిన ఎన్ని రోజుల తర్వాత అతని రక్తంలో ప్రతిరక్షకాలు అంటే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి అంటే 5 నుంచి 7 రోజుల్లో ఈ యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలాగే ప్లాస్మా థెరపీలో భాగంగా కోవిడ్-19 గురైనటువంటి వ్యక్తికి వీటిని అందిస్తారు అంటే గతంలో ఈ కరోనా వ్యాధి గురైనటువంటి వ్యక్తి నుంచి సంగ్రహించినటువంటి బ్యాక్టీరియా యాంటీబాడీస్ని ఈ కరోనా వ్యాధిగ్రస్తునికి అందించి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఐసీఎంఆర్ గురించి ఒకసారి చూసిన తర్వాత ప్లాస్మా థెరపీ గురించి డీటెయిల్గా చూద్దాం. ఐసీఎంఆర్ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే దాన్ని ఐసీఎంఆర్గా పేర్కొంటుంటారు. అలాగే బయోమెడికల్ పరిశోధనలో భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ సంస్థ ఏది అని అంటే ఐసీఎంఆర్. అలాగే ఐసీఎంఆర్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1911లో ఐసీఎంఆర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఐసీఎంఆర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఐసీఎంఆర్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అలాగే సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే డాక్టర్ బలరాం భార్గవ గారు ఐసీఎంఆర్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. అలాగే మహమ్మారి కరోనా నివారణకు ఇటీవల ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టుగా కొన్ని పరిశోధనలు పేర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మా అంటే ఏంటి అని అంటే రక్తంలో ఉండే ద్రవరూప కణజాలమే, ద్రవరూప పదార్థాన్ని ప్లాస్మా అంటారు. ఇప్పుడు మనం ఒకసారి ఈ రక్తం గురించి అండ్ దాని యొక్క అనుసంఘటన గురించి అదేవిధంగా అసలు ఈ ప్లాస్మా అంటే ఏంటి, ఆ ప్లాస్మా థెరపీ ఏ విధంగా చేస్తారన్న దాని గురించి కూడా కొద్దిగా మనం చర్చిద్దాం. అసలు రక్తం అంటే ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి ద్రవరూపమైనటువంటి కణజాలాన్ని రక్తము అని పిలుస్తారు. ఈ రక్తంలో 2 భాగాలు ఉంటాయి, 1 రక్త కణాలు, 2 ప్లాస్మా. రక్త కణాలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. ఇది ద్రవరూపంగా ఉన్నటువంటి రక్త కణాలు కాకుండా ద్రవరూపంగా ఉండే భాగాన్ని ప్లాస్మా అని పిలుస్తారు. ఈ ప్లాస్మాలో మళ్ళీ అనేకమైనటువంటి భాగాలు ఉంటాయి. ఇప్పుడు రక్త కణాల గురించి ఒక్కసారి చర్చించిన తర్వాత మళ్ళీ ప్లాస్మాలకు వెళ్దాం. రక్త కణాలు సాధారణంగా మనకు తెలిసిన 3 రకాలుగా ఉంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలకికలు. 1 ఎర్ర రక్త కణాలు. ఈ ఎర్ర రక్త కణాలనే మరో పేరు ఏంటంటే ఆర్బీసీ, రెడ్ బ్లడ్ కార్పజల్స్ లేదా ఎరిథ్రోసైట్లు అని పిలుస్తారు. ఈ ఎరిథ్రోసైట్లు ఎందుకు పనికి వస్తాయంటే మన శరీరంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణా జరుగుతుంటుంది. అంటే ఊపిరితిత్తులకు వచ్చినటువంటి ఆక్సిజన్ శరీర భాగాలకి, అలాగే శరీరంలో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులకి రవాణా చెందించడం కోసం ఈ ఎర్ర రక్తాలు లేదా ఎరిథ్రోసైట్లు లేదా ఆర్బీసీలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందువల్లంటే దీనిలో హీమోగ్లోబిన్ అనే వర్ణకం ఉంటుంది. ఆ హీమోగ్లోబిన్ కారణంగా ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ యొక్క రవాణా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రెండోది చూసుకున్నట్లయితే తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలనే మరో పేరు ఏంటంటే డబ్ల్యూబీసీ, అంటే వైట్ బ్లడ్ కార్పజల్స్ లేదా ల్యూకోసైట్లు. ఇవి వ్యాధులు ఎదుర్కోవడానికి అంటే వ్యాధి ప్రతిరోధకతకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు తెల్ల రక్త కణాలు ఒకసారి చూస్తే తెల్ల రక్త కణాలు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. 1 కణికాయుత కణాలు, 2 కణికారహిత కణాలు అని 2 రకాలు.
కణికా యుతకణాలని మళ్ళీ మూడు రకాలుగా చేస్తూ ఉంటారు. ఈ కణికా యుతకణాలు మూడు రకాలు ఏంటంటే, ఒకటి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అని మూడు రకాలుగా ఉంటాయి. ఇక్కడ మేము చెప్తున్నది తెల్ల రక్త కణాల గురించి. తెల్ల రక్త కణాల్లో రెండు రకాలు ఉంటాయి, అవి కణికా యుతకణాలు, రెండు కణికా రహిత కణాలు. కణికా యుతకణాలు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి, అవి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఎసిడోఫిల్స్ ఎందుకు పనికి వస్తాయి అంటే, మన శరీరంలో ఎలర్జీ, ఏదైనా ఎలర్జీ కలిగినప్పుడు ఆ ప్రతిచర్యల యొక్క నివారణ చేయడం కోసం ఎసిడోఫిల్స్ అనేవి పనికి వస్తూ ఉంటాయి. అలాగే బేసోఫిల్స్ ఎందుకు పనికి వస్తాయి అంటే, మన శరీరానికి ఏమైనా గాయాలు తగిలితే ఆ గాయాలు మాన్పడానికి ఈ బేసోఫిల్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే న్యూట్రోఫిల్స్, ఈ న్యూట్రోఫిల్స్ ఎందుకు పనికి వస్తాయి అంటే, మన శరీరంలో ప్రవేశించినటువంటి సూక్ష్మక్రిములను చంపడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకని వాటిని సూక్ష్మ రక్షక భటులు లేదా మైక్రోస్కోపిక్ పోలీస్ మెన్ అని పిలుస్తూ ఉంటారు. ఇవేటిని న్యూట్రోఫిల్స్ని, అంటే బాడీలో మానవ శరీరంలో ఉన్నటువంటి మైక్రోస్కోపిక్ పోలీస్ మెన్ ఎవరు అంటే న్యూట్రోఫిల్స్. ఇది కణికాయుత కణాలు, అంటే తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి కణికాయుత కణాల గురించి. ఇప్పుడు తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి కణికారహిత కణాల గురించి చూద్దాం. కణికారహిత కణాలు అనేవి రెండు రకాలు, ఒకటి లింఫోసైట్లు, రెండు మోనోసైట్లు. లింఫోసైట్లు, మోనోసైట్లు. లింఫోసైట్లు అనేవి ఏంటంటే ప్రతిరక్షకాలు, అంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి లింఫోసైట్లు. అంటే మన శరీరంలోకి ఏదైనా క్రిములు ప్రవేశించినప్పుడు, అవి సూక్ష్మజీవుల శరీరంలో ప్రవేశించినప్పుడు వాటికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం కొన్ని ప్రోటీన్లు ఉత్పత్తి చేయబడుతూ ఉంటాయి. ఆ ప్రోటీన్లని ప్రతిరక్షకాలు అని పిలుస్తారు, వాటిని యాంటీబాడీస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలని లింఫోసైట్లు అనేవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ లింఫోసైట్లే మనకు అతి ప్రధానమైనవి. ఈ లింఫోసైట్ నుంచి ఉత్పత్తినటువంటి ఈ యాంటీబాడీస్ని ఏబి, క్యాపిటల్ ఏ, స్మాల్ బి, ఏబి అని సూచిస్తుంటారు. వీటికే మరో పేరు ఏంటంటే ఇమ్యూనోగ్లోబులిన్. ఈ ఇమ్యూనోగ్లోబులిన్ లేదా ఈ ఇమ్యూనోగ్లోబులిన్ అనేవి మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి, ఐజిఎం, ఐజీజీ అని రెండు రకాలుగా ఉంటాయి. ఇంకా అంతకుమించి డెప్త్ అవసరం లేదు మనకి. లింఫోసైట్లు ఉత్పత్తి, మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, లింఫోసైట్లు అనే కణాలు ఉత్పత్తి చేసేటటువంటి ప్రోటీన్లు, ఆ ప్రోటీన్ని ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీలు అని అంటారు. మన శరీరంలోనికి ఏవైనా సూక్ష్మక్రిములు, అవి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ప్రోటోజోవన్లు కావచ్చు, ఏవైనా మన శరీరంలో ప్రవేశించినప్పుడు వాటిని యాంటీజెన్స్ అని పిలుస్తూ ఉంటారు సైన్స్ పరంగా. ఈ యాంటీజెన్స్ లేదా ఆ ప్రమాదకరమైనటువంటి ప్రతిజనకాలు అని పిలుస్తారు వాటిని. ఆ ప్రతిజనకాలకి వ్యతిరేకంగా ఉత్పత్తి చేసిపెట్టేటటువంటి ప్రోటీన్లే ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీలు అని అంటారు. ఈ ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీలని లింఫోసైట్లు అనేవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు ప్లాస్మా థెరపీలో ఉపయోగపడేటటువంటివి ఈ ప్రతిరక్షకాలే. అంటే మన శరీరంలోనికి కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత, ఒక వ్యక్తికి కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఇమ్యూన్ సిస్టమ్, అంటే వ్యాధి నిరోధకత శక్తి కలిగినటువంటి ఆ అవయవాలు ప్రేరేపించబడి ఈ లింఫోసైట్లు, ఆయన శరీరంలో ఉన్నటువంటి లింఫోసైట్ల ద్వారా ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయబడుతూ ఉంటాయి. ఈ ప్రతిరక్షకాలు సుమారు 5 నుంచి 6 రోజుల్లో ఉత్పత్తి చేయబడుతూ సుమారు 21 రోజుల పాటు ఆ శరీరంలో ప్రయత్నం చేసి ఆ వైరస్ని పూర్తిగా తుదముట్టించడం ద్వారా ఆ వ్యక్తి రికవర్ అవుతాడు ఆ వ్యాధి నుంచి. ఏ వ్యక్తి అయితే ఆ విధంగా రికవర్ అయ్యాడో, అంటే వ్యాధి నుంచి ఉపశమనం పొందాడో, ఆ వ్యక్తిలో ఈ ఆల్రెడీ ఉత్పత్తి చేయబడేటటువంటి కరోనా వైరస్కి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీస్ ఉంటాయి. ఈ ప్రతిరక్షకాలు అనేవి ఆ వ్యక్తికే కాకుండా ఏ వ్యక్తికైనా సరే ఉపయోగపడేటటువంటి అవకాశం కలిగి ఉంటుంది. అందువలన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్లాస్మా థెరపీలో ఎవరైతే ఈ కరోనా వైరస్ బారిన పడి రికవర్ అయ్యారో, ఆ వ్యక్తి యొక్క ప్లాస్మాలో ఉన్నటువంటి లింఫోసైట్ల నుంచి ఉత్పత్తి చేయబడినటువంటి ప్రతిరక్షకాలు, అంటే యాంటీబాడీస్ని తీసి ఈ వీటిని మరో రోగికి, అంటే ఎవరైతే మరోసారి కరోనా వైరస్ బారిన పడతారో అటువంటి రోగికి ఉపయోగించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ వ్యక్తిలో కూడా ఈ వ్యాధిని నివారించగలగడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఒక వ్యక్తిలో ఉత్పత్తి అయినటువంటి ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీని తీసుకొని మరో వ్యక్తిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీన్నే ప్లాస్మా థెరపీ అని పిలుస్తారు. ఈ విధంగా ప్లాస్మా థెరపీ అనేది జరిగి కరోనా వైరస్ బారి నుంచి ఈ రోగుల్ని రక్షించడం జరుగుతుంది అన్నమాట. ఇది లింఫోసైట్ల గురించి అండ్ కరోనాలో జరిగేటటువంటి ప్లాస్మా థెరపీ గురించి. ఇంకా కణికారహిత కణాల్లో మిగిలిపోయినటువంటి ఒకే ఒక కణం ఏంటంటే
మోనోసైట్లు. మోనోసైట్లే భక్షక కణాలు, అదే ఫాగోసైట్లు అంటారు. ఈ ఫాగోసైట్లు ఏంటంటే, ఏవైనా పెద్ద కణాలు బ్యాక్టీరియా కానీ ఏవైనా మన శరీరంలో ప్రవేశించినప్పుడు వాటిని మింగి మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి, అంటే భక్షించి మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ని ఆధారంగా చేసుకొని మన శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాల్లో లింఫోసైట్లు ఉత్పత్తి చేసే ప్రతిరక్షకాల ద్వారా మన శరీరాన్ని ఈ ప్లాస్మా సంగ్రహించి ప్లాస్మాను ఉపయోగించి ప్లాస్మా థెరపీ చేస్తారు. అయితే మన రక్తంలో ఇంకా మనం చెప్పుకోవాల్సినటువంటి మరో మూడో భాగం ఏంటంటే రక్త పలకికలు. దాని థ్రాంబోసైట్లు లేదా స్కంద కణాలు అంటారు. ఇవి రక్త స్కందనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ విధంగా వివిధ వ్యాధుల్లో ఉపయోగపడేటువంటి ప్లాస్మాలో ఉన్నటువంటి భాగం, ఆ ప్లాస్మాలో ఉన్నటువంటి ప్రోటీన్లే ప్రతిరక్షకాలు. ఆ ప్రతిరక్షకాలను తీసి మనకి ప్లాస్మా ప్రోటీన్లుగా ఉపయోగిస్తూ ఉంటారు. అవి మన కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి ప్లాస్మా థెరపీలో ఉపయోగపడుతుంటుంది. ఇది మానవుని యొక్క రక్తంలో ఉన్నటువంటి వివిధ అణుకటకాలు. ఇది మొత్తం రక్తము. రక్తాన్ని కిందకి అంటే ఇవన్నీ కూడా సెంట్రిఫికేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి కణాలు. ఇవి ఎర్ర రక్త కణాలు. దాని పై భాగంలో తెల్ల రక్త కణాలు ఉంటుంది. ఆ పై భాగంలో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని ప్లాస్మా అని పిలుస్తారు. ఈ తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి రెండు భాగాల్లో లింఫోసైట్లు ప్రధానమైనవి. ఈ లింఫోసైట్ల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రతిరక్షకాలని సేకరించి ఈ ప్లాస్మాలో ఉన్నటువంటి ఆ ప్రోటీన్ని మన ప్లాస్మా థెరపీలో ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ప్లాస్మా థెరపీ యొక్క డీటెయిల్డ్గా ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.